నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ కాశాయ పార్టీలో ఏమంటూ చేరారో కానీ మాజీ మంత్రి హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కన్నింగ్ పొలిటీషియన్ గా మారిపోయారని కరీంనగర్ జిల్లాలో చర్చ జరుగుతోంది హుజరాబాద్ ఉప ఎన్నికల నుంచి ఈటెల కుటల రాజకీయవేత్తగా మారిపోయారని విమర్శలున్నాయి ఉప ఎన్నికల్లో గెలవడానికి ఈటెలా చేయని కుట్రలు లేవు కాంగ్రెస్ ఓట్లన్నీ తనకే పడేలా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాడు పాదయాత్ర చేసి తనకు టీఆర్ఎస్ లో అన్యాయం జరిగిందంటూ మస్లి కన్నీరు కారుస్తూ ప్రజలను మభ్యపెట్టారు టీఆర్ఎస్ ఓటుకు ఇరవై ప్రచారం చేసి హుజరాబాద్ ప్రజల్లో గందరగోళం రేపాడు ఇలా ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసి కాంగ్రెస్ ఓట్లతో గట్టెక్కాడు ఆ తర్వాత కేసీఆర్ను దెబ్బ కొట్టాలనే వ్యూహంతో కుటిల రాజకీయం చేస్తున్నాడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేసీన్ లేకపోయినా కావాలని తన అనుచరుడు సర్దార్ రవీందర్ సింగ్ ను పోటీ చేయించి కుట్రలకు తెరలేపాడు టీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులను ప్రలోభ పెడుతూ కుట్రపూరితంగా క్రాస్ ఓటింగ్ చేయాలని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు హుజురాబాద్ తరహాలో కాంగ్రెస్ ఓట్లన్నీ సర్దార్కు పడేలా చేస్తున్నాడు టీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించేందుకు ఎన్ని కుట్రలు చేయాలో అన్ని చేస్తున్నాడు సర్దార్ కోసం ఇంత చేస్తున్నా ఈటల రాజేందర్ చివరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు మాత్రం సర్దార్కు వేయలేకపోయాడు దీంతో బీజేపీ కార్యకర్తలు ఈటల అనుచరులు ఆయనకు కావాలనే ఓటు హక్కు లేకుండా చేశారని సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి దిగారు అయితే ఈటల రాజేందర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయకపోవడానికి అసలు కారణం వేరే ఉంది అక్టోబర్ ముప్పైనా హుజరాబాద్ ఉప ఎన్నికలు జరగగా నవంబర్ రెండున వెల్లడైన ఫలితాల్లో ఈటల విజయం సాధించారు అయితే నెల రోజులు తిరగక ముందే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది ఈటెల ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత తన ఓటును నియోజకవర్గంలోని ఏదైనా మండల పరిషత్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఎక్స్అఫిషియో సభ్యునిగా నమోదు చేసుకోవాల్సి ఉంది అయితే నిబంధనల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలకు నెల రోజుల ముందే ఎక్స్అఫిషియో సభ్యునిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది కానీ కావలసినంత సమయం లేకపోవడం వల్లే ఈటల తన ఓటును నమోదు చేసుకోలేకపోయారు అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తన మిత్రుడైన సర్దార్ రవీందర్ సింగ్ కు ఓటు వేయలేకపోయారనే చెప్పాలి